చైనాకి ఇప్పటికే తిరుగులేని విధంగా నష్టం చేకూర్చింది ఇండియా టిక్ టాక్ హలో యాప్ నిషేధంతో డ్రాగన్ ఉలిక్కి పడింది ఆ దేశానికి ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు డ్యామేజ్ జరిగింది ఏడాది ఇండియా నుండి సుమారు యాభై వేల కోట్ల రూపాయలను కోల్పోయింది చైనా ఏడాది ఇండియా నుండి సుమారు యాభై వేల కోట్ల రూపాయలను కోల్పోయిందని చైనా ఆర్థిక నిపుణులు లెక్కలు వేస్తున్నారు మోడీ సర్కార్ రాత్రికి రాత్రి ఇంతటి ఎత్తు వేస్తుందని ఊహించింది డ్రాగన్ తాజాగా భారత్కి ఎలాంటి నష్టం చేకూర్చాలనే ఆలోచనలో ఉంది దీనికోసం మాస్టర్స్కెచ్ రెడీ చేసిందని సమాచారం ఇండియాకి డ్యామేజ్ చేయాలంటే ఆ దేశంతో యుద్ధం చేయకూడదు బార్డర్ నుండి తమ బలగాలను ఉపసంహరించుకోకూడదు ఇదే వ్యూహం అమలు చేయాలని భావిస్తుందట బార్డర్ నుండి ఇరు దేశాల సైన్యం వెనక్కి తగ్గాలని మిలిటరీ అధికారుల చర్చల్లో ఒప్పందం కుదిరింది ఈ నిబంధనలో భాగంగా వాస్తవాధీన రేఖను దాటి తన బలగాలను ఉపసంహరించుకోవాలి అధికారుల చర్చల్లో తాను ఒప్పందానికి సిద్ధమని చెబుతూనే చేతల్లో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది భారత్ బార్డర్ని దాటి అడుగు వెనక్కి వేయడం ఆ దేశం ఎంతమాత్రం ఇష్టపడడం లేదు దీనిపై పక్కాగా ఫోకస్ చేసింది ఇండియా చైనా ఎందుకు వెనక్కి వెళ్లడం లేదా అని ఆరా తీసిన భారత్కి విస్తుపోయే సమాచారం లభించిందని చెబుతున్నారు తనకు భారీగా ఆర్థిక డ్యామేజ్ని కలిగించిన ఇండియాకి సైతం అదే రీతిన నష్టం చేకూర్చాలని నిర్ణయించుకుందట చైనా లడఖ్ ప్రాంతంలోని పోంగోంగ్ సరస్ ఫింగర్ పాయింట్ ఫోర్ నుండి ఫింగర్ పాయింట్ ఎయిట్ వరకు చైనా బలగాన్ని భారీగా మోహరించింది ఇక్కడే ఎంతో వ్యూహాత్మకంగా ఎత్తువేసిందటే డ్రాగన్ చైనా వైపు ఉన్న ఆ ప్రాంతాలు ఎంతో చదునుగా ఉంటాయి అక్కడ కొండలు మంచు శిఖరాలు ఉండవు కానీ ఇండియా భూభాగం వైపు భారీగా కొండలు మంచు శిఖరాలు ఎక్కువ ఈ ప్రాంతంలో చలి ఎక్కువ శీతోష్ణస్థితి పరిస్థితులు అంతగా అనుకూలించవు సైనికులు వాటిని తట్టుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది రోడ్ నెట్వర్క్ను సైతం ఏర్పాటు చేసుకోలేరు దీంతో ఆయుధాలు ఇతర నిత్యావసరాల సరఫరా సైతం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారమని చైనా నిఘా మిలిటరీ వర్గాలు అంచనా వేస్తున్నాయట దీంతో ఇక్కడ కొన్ని నెలల పాటు భారీగా భారత సైన్యం తిష్టవేయగలిగేలా చేయగలిగితే చాలు ఇండియాకి దాని నిర్వహణ ఖర్చు కింద వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందట ఇది భారత్కి పెనుభారంగా మారుతుందని వచ్చేడాది జనవరి వరకు తాను బలగాన్ ఉపసంహరించకుండా ఇటు ఇండియాని సైతం అదే స్థాయిలో తన సైన్యాన్ని ఉంచేలా చేయగలిగితే చాలని ఎత్తులు వేస్తుందట వచ్చే ఏడాది జనవరి వరకు అంటే దాదాపు ఆరు నెలలు దీంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇండియా బొక్కసంపై భారం పడనుంది టిక్టాక్ హలో యూసీ బ్రౌజర్ వంటి సంస్థలను బ్యాన్ చేయడంతో డ్రాగన్కి భారీ నష్టం వాటిల్లింది దీంతో ఇండియా సైతం ఈజీగా వదలకూడదని కుదిరితే ఈ నిర్ణయంపై తగ్గేలా చేయడం లేదంటే వాస్తవ దీని రేఖను దాటి ఇక్కడే తిష్టవేసి భారత్కి లో డ్యామేజ్ చేయటం ఈ వ్యూహంతోనే ముందుకు వెళ్తుందట డ్రాగన్ చైనా ప్లాన్ ని పక్కాగా భారత మిలిటరీ వర్గాలు డీకోడ్ చేయడంతో వెంటనే కౌంటర్కి రెడీ అయింది ఇండియా ఈ స్కెచ్లో భాగంగానే చైనాకు చెందిన మరో రెండు వందల యాభైకి పైగా యాప్లను నిషేధించాలనే యోచనలో ఉందట ఆ దేశానికి భారీ డ్యామేజ్ జరిగితే మరి కాస్త తగ్గుతుందని దాని తోక కట్ చేసినట్లు అవుతుందని లెక్కలు కడుతుందట భారత్ మరి ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి డిఎన్టీ డి అనే రేంజ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది టెన్షన్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి